తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అధిక సుగుణ బాలకిషన్ గౌడ్ అన్నారు. దశాబ్దాల నుండి పెండింగ్ లో ఉన్న ధర్మారం నుండి దుంపలపల్లి మీదుగా బల్వంతపూర్ వరకు బీటీ రోడ్డుకు నిధులు మంజూరు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ దుంపలపల్లి వార్డులో మెదక్ పీడబ్ల్యూడీ రోడ్డు ధర్మారం నుండి దుంపలపల్లి మీదుగా బల్వంతపూర్ వరకు రోడ్డు నిర్మాణం పనులకు 3,81,00,000 రూపాయల నిధులు మంజూరు కావడం పట్ల మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అధికం సుగుణ బాలకిషన్ గౌడ్, కౌన్సిలర్ ఇల్లందుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దశాబ్దాల కాలం నుండి పెండింగ్ లో ఉన్న రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో రెండు గ్రామాలకు ఎంతగానో మేలు జరుగుతుందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల రెండు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. మంత్రి హరీష్ రావు, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక చొరవతో త్వరలోనే దుంపలపల్లి గ్రామానికి గోదావరి జలాలను తీసుకువచ్చి రైతుల సాగు నీటి కష్టాలను తీరుస్తామన్నారు. ధర్మారం నుండి దుంపలపల్లి రోడ్డు సరిగా లేక 20 సంవత్సరాలు, దాదాపు 20 సంవత్సరాలు అయింది. మా గ్రామ ప్రజల కష్టాలు మంత్రి హరీష్ అన్న గారు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి అన్న గారు మాకు ఒక 4 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మా దుంపలపల్లి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ధర్మారం నుంచి వయా దుంపలపల్లి బలవంతపురం దాకా ఒక 7 కిలోమీటర్ల రోడ్ను గౌరవనీయులు పెద్దలు హరిశన్న మరి శాంక్షన్ చేయడం జరిగింది. దానికి అనుకూలంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మరి దానికి సహకారం చేసి ఎలక్షన్ల ముందే మాట ఇచ్చాడు, తప్పకుండా చేస్తారని మాట ఇచ్చాడు, మాట నిలబెడుతున్నాడు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక పని చేసే పార్టీ, ప్రజల పార్టీ. ఏ మాట వచ్చినా కట్టుబడి ఉండి ఆ పని చేయదాకా నిలబడినటువంటి మా లీడరు హరిశన్న ప్రభాకర్ రెడ్డి సార్. మరి ఈరోజు ఈ రోడ్డు వచ్చిన దానికి 20-25 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది ఆ రోడ్డు. ఇప్పుడు రాగానే సాంగం చేసి ఉండు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు, దుంపలపల్లి బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా మేము అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం. మరి ఇంకా కూడా ఓ 10 రోజులనే గోదావరి నీళ్లు కూడా దుంపలపల్లికి వచ్చే విధంగా సార్ చర్య తీసుకుంటాడు. మేమందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకే కృతజ్ఞత చెప్తా ఉన్నాం. రాబోయే పనులకు కూడా అధికారులు కూడా శంకుస్థాపన చేసి ఈ కాంట్రాక్ట్ నిలిపించి రోడ్డు సాంగం చేసినందుకు మేమందరూ కూడా కృతజ్ఞత చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి బాలాభిషేకం చేస్తున్నది ఈ గ్రామంలో ఉన్న ప్రజలే కాక పక్క గ్రామంలో ఉన్న మరి బలంతపురంలో ఉన్న గ్రామస్తులకు కూడా పూర్తి సౌకర్యం కలుగుతాయి. నిన్నగాక మొన్న పెద్దగుండెల్లో ఆ పండుగ వాతావరణం చూస్తే అసలు ఈ రోడ్డు ఎందుకు లేదు అనేటువంటి భావం కలిగింది. మరి దాని మీద మినిస్టర్ గారు, హరీష్ రావు గారు శ్రద్ధ తీసుకొని మరి ఈరోజు ఇక్కడ కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మన ఎంపీ గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చర్య తీసుకొని చేయడం మరి మాకెంతో శుభ సమయం, శుభదినం. మరి ఇట్టి కార్యక్రమాన్ని చేసడం, ఇదే కాకుండా మరి గ్రామంలో వాళ్ళు మాట ఇచ్చినటువంటి మన పార్టీకి చెడ్డ పేరు రావద్దంటే అన్ని శాంక్షన్ ఇవ్వాలి, ఇస్తేనే మరి బాగుంటుంది అనేటువంటి ఉద్దేశాన్ని తెలిస్తూ జై పల్లెపల్లికి మంచి శుభదినంగా మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే ఆ ధర్మారం నుండి దుంపలపల్లి వరకు, బలంతపురం వరకు రోడ్డు శాంక్షన్ అయింది. మరి పెద్దలు హరీష్ అన్న శాంక్షన్ చేసిండు కాబట్టి మాకు ఎంతో మేము ఆయనకు కృతజ్ఞతలుగా ఉంటాము. ఏంటంటే ఎన్నో రోజుల నుంచి ఈ రోడ్డు గురించి మేము తిరగని అది లేదు. మరి ఇప్పుడు ఏంటంటే పెద్ద గుంతలతోటి పెద్ద అవస్థలు పడి మరి ప్రజలు మరి చెల్లపురం నుంచి కానీ బలంతపురం నుంచి కానీ ఇక్కడ ధర్మారం పోయే వాళ్ళందరూ కూడా పెద్ద ఏది అవసరంతో ఉండే. ఇప్పుడు మాకు మంచిగా ఈ రోడ్డు శాంక్షన్ చేసినందుకు హరీష్ అన్నకు, కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నకు మరియు కేసీఆర్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను నేటి రోజున ధర్మారం నుండి దుంపలపల్లి మీదుగా బలవంతపూర్ రోడ్డును 7 కిలోమీటర్ల ఉంటే రోడ్డును పీఎంజేఎస్వీ ఎందు శాంక్షన్ మంజూరు గురించి అనేక అవస్థలతోటి మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ హరీష్ రావు గారు కానీ ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకొని అంతేకాకుండా అన్ని కుల సంఘాలను కూడా 7 సంఘాలు ఇవ్వడం జరిగింది. ఆ సంఘాలు కాకుండా ఇంకొక 7 సంఘాలు కూడా ఇవ్వడానికి రెడీ ఉన్నాడు.
ప్రతి ఒక్కరు ఏదో దాని మీద జిమ్మికులు చేసి ఏదో రకరకాలుగా అపోహలతోటి మాట్లాడడం జరుగుతుంది. కేవలం హరీష్ రావు చలవలన వల్లనే మా దుంపలపల్లి డెవలప్ అవుతుంది కానీ వేరే ఎలాంటిది ఏం లేదు. ఈ రోడ్డు కూడా అతి త్వరలో శాంక్షన్ అయినందున మంజూరు చేసుకొని అతి త్వరలో టెండర్లు పిలవడం కూడా జరుగుతుంది. అట్టి పనులను సాధ్యమైనంత వరకు మా గ్రామం వారే దాన్ని చేసుకోవడానికి ముందుకొస్తున్నారు. ఎవరి ప్రతిఫలం లేకుండా దయచేసి వేరే ఏది అనుకోకుండా కేవలం మా సంఘాలు మాయే కాబట్టి మేమే చేస్తాం కాబట్టి వేరే ఎలాంటి దురుద్దేశాలు పెట్టుకొని మీరు సంఘాలు తెచ్చినాం మేము తెచ్చినాం అనేది మాట్లాడుతున్నారు. అలాంటి మాట మానాలని మేము హెచ్చరిస్తున్నాం.